वेलकम बैक टू माय चैनल आई एम बैक विद अनदर एपिसोड सो मीकु ई रोज़ थंबनेल चूसुंटे अंदरिकी अर्थमैपोतुंदंडी एंदुकंटे प्रति ओक्क पेरेंट्स की चिन्न पिल्ललु उंटे वाळ्ळनी पडुकोबेट्टडम अनेदि चाला कष्टं అది వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే పిల్లలు పడుకోవడానికి చాలా మారం చేస్తారు సో నేను చిన్నప్పటి నుంచి ప్రకృతి పడుకోవడానికి కొన్ని టిప్స్ చేశామండి అవి మీ అందరితో షేర్ చేసుకున్నాను ఎందుకంటే ఇది చాలా పాజిటివ్ వాళ్ళు పడుకోవడమే కాకుండా వాళ్ళకి ఎటువంటి నెగటివ్ కానీ నెగటివ్ థాట్స్ కానీ నెగటివ్ డ్రీమ్స్ కానీ రాకుండా ఆ దైవానికి సంబంధించిన హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ దండకం కానీ రామనామం చెప్పడం అనేది ప్రకృతికి చిన్నప్పటి నుంచి అంటే యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్ అప్పటి నుంచి రామనామం దానికి చెప్తూనే ఉన్నాను సో దానికి అలానే అలవాటు అయ్యిందండి ఇప్పటికీ అది ఏడిస్తే మేము రామనామం చెప్పి హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం చదువుతాను ఇది ఎవరికి ఒక్కరికైనా యూజ్ అయితే ఇంకా నాకు అంతకంటే హ్యాపీ అనేది ఇంకొకటి ఉండదు ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను చాలా ఇబ్బంది పెడతారు పడుకోవడానికి పాపం వాళ్ళని అనడానికి లేదు వాళ్ళకి కొంచెం నెగటివ్గా ఉంటుంది బాడీలో సో అవి వాళ్ళని పడుకోనివ్వవు ఏడుస్తూనే ఉంటారు పేరెంట్స్ కూడా ఏం చేయలేం ఇలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది సో అందుకే ఈ వీడియో చేయాలని అనుకున్నాను అండ్ నేను కూడా ప్రకృతిని ఎలా పడుకోబెడుతున్నానో నాకు కూడా ఒక మెమరబుల్ డేగా ఉంటుంది ఇది సో అందుకనే నేను ఈ వీడియో తీయాలనుకుంటున్నానండి సో నేను ఎలా పడుకోబెడుతున్నాను నేను ఏంటి ప్రకృతికి శ్లోకాలు చెప్తాను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ వచ్చేసి ప్రకృతికి నేను రామనామం ఇంకా హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం చదువుతున్నాను కొన్ని వీడియోస్ యాడ్ చేయడం జరిగింది సో అది ఎలా పడుకుంది నేను ఎలా పాడాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ హనుమన జ్ఞాన గుణ సాగర జయ కపీత ఇతి లోక ఉదాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సూతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివారి సుమతి కేసంగి కంచనవరణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ ఆసవద్ర ఔద్వాజ విరాజై కాందే మూంజ జనేపు సాజై అంటూ హనుమాన్ చాలీసా మొత్తం చదువుతానండి ఇప్పుడు వచ్చేసి హనుమాన్ దండకం కూడా చదువుతాను శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భటంచున్ ప్రభాతంబు సాయంత్ర నీనామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకంబునొక్కటి చేయనూహించి నీ మూర్తి నిన్ను గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేను గోల్చేదన్ అంటూ హనుమాన్ దండకం కూడా పూర్తి చేసేస్తాను ఇది తర్వాత దానికి ఎంతో ఇష్టమైన రాముడు వారి పాట అండి అది కూడా పాడతాను మీరు కూడా వినండి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ విని వేదిత పద రామ శబరీ భక్త పరాశర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రత రామ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ ఈ విధంగా నేను నా ప్రకృతిని పడుకోబెడతానండి నేను పాడిన శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ చాలామందికి నచ్చకపోవచ్చు కానీ
పిల్లలు దైవంతో సమానం. మనం పాడిన పాటలు, స్తోత్రాలు, దండకాలు, ఇలా పారాయణలన్నీ భగవంతుడికి. మనం పిల్లలమే కాబట్టి మనం ఎలా పాడినా భగవంతుడు స్వీకరిస్తాడు. పిల్లల్లోని భగవంతుడు ఉంటాడు కాబట్టి పిల్లలకు కూడా తల్లి ఎలా పాడినా వాళ్ళు ఆనందంగా స్వీకరిస్తారు. నేను అదే నమ్ముతాను. పిల్లలకి సేవ చేస్తే ఆ భగవంతుడికి చేసినట్టే. మనం నేనైతే ఎలా పాడినా మా ప్రకృతికి నేను పాడితేనే పడుకుంటుంది. అప్పుడు నాకు అనిపించింది, అంటే పిల్లల్లో భగవంతుడు ఉంటాడు, మన వాయిస్ అనేది భగవంతుడికి చాలా నచ్చుతుంది. అంటే స్తోత్రాలు పాడినా పాటలు పాడినా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. మనం భక్తులు అంటే భగవంతుడికి చాలా ఇష్టం, పిల్లల్లోనే భగవంతుడు ఉంటాడు. కనుక నా పాట కోసం మీకు ఎవరికి నచ్చకపోయినా నా ప్రకృతికి నచ్చింది, మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని ఒక్క ఉద్దేశంతో తీశాను. నేనైతే హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం, రామనామం, రాముల వారి పాటలు పాడి నా పాపని పడుకోబెడతాను. ఈ వీడియో మీకు కానీ నచ్చితే కన్ఫామ్గా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. ఈ వీడియో అనేది తప్పకుండా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ ఆన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.